డౌట్స్ అనే అనుభవం లేకదా ఉండగా అంటే మీరు చాలా అనుభవం ఎక్కడ ప్రిసీడింగ్ అధికారి గారి కూర్చోవాలి, ఆయన విధులు ఏంటి, ఎక్కడ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ వారు కూర్చోవాలి, హూ విల్ ఇష్యూ బ్యాలెట్, ఆయన విధులు ఏంటి, వితౌట్ కాంప్రమైజింగ్ ది సీక్రెసీ ఆఫ్ ఓటింగ్, ఇవన్నీ మీరు అకామిడేషన్ విత్ఇన్ ది పోలింగ్ స్టేషన్ స్పేస్ బిల్డింగ్ ఇఫ్ రిక్వైర్డ్ వేర్ ఎవర్ స్పేస్ కన్స్ట్రెయింట్ ఈజ్ దేర్ ఆక్యుపై అవుతుంది కాబట్టి సో దాన్ని ఎక్కడ అమర్చాలి, ఆ స్పేస్ చేసిన తర్వాత మీరు కూర్చోవడానికి స్పేస్ లేదు అంటే మీరు ప్రిసీడింగ్ ఆఫీసర్ గారు ఎంట్రన్స్ దగ్గర కూర్చొని ఇన్సైడ్ అవుట్ సైడ్ చూస్తారు, బికాజ్ హీఈస్ ది మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు కండక్ట్ పోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అల్టిమేట్లీ యూఆర్ కండక్టింగ్ ది పోల్. దెన్ సీయూ ఇన్ఛార్జ్ ఎలాగో లోపటే ఉండాలి, ఆయన్ని కూర్చోబెట్టాలి, దెన్ ఇద్దరిని పోలింగ్ ఏజెంట్స్ ఆన్ రొటేషన్ బేసిస్, వేర్ స్పేస్ కన్స్ట్రెయింట్ ఉండదగ్గర చెప్తున్నాను, రొటేషన్ బేస్ పిఓ విల్ బి టార్గెటెడ్ అండ్ పోలింగ్ ఆఫీసర్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్సైడ్ విల్ బి టార్గెటెడ్, దట్ వీలేదో చేసేసినారు. ఫర్ యువర్ ట్రాన్స్పరెన్సీ, మీ మంచి కోసం, సో అది కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో వేరే స్పేస్ కన్సర్న్ మినిమం ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది, ఒక ఇద్దరు ముగ్గురు పోలింగ్ ఏజెంట్స్ కూర్చునే విధంగా అరేంజ్ చేయాలి, బయట కూడా ఉంటారు, ప్లస్ ఒక సీ ఇన్ఛార్జ్ ఉంటారు, పిఓ ఎంట్రన్స్ దగ్గర కూర్చోబెట్టాలి. నెక్స్ట్ స్పేస్ కాన్స్టెంట్ దగ్గరనే ఇంకా ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ బయట ఉంటారు, ఆ ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్కి ఎన్క్లోజ్డ్ శామియానా ఉంటుంది, దట్ లేఅవుట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్, దట్ లేఅవుట్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు యూ సెక్టర్ ఆఫీసర్స్. ఈ ముగ్గురుకు సరిపడా సీటింగ్ ఉంటుంది, ఆ ముగ్గురికి సరిపడా వెనకాల బెంచెస్ ఉంటాయి పోలింగ్ ఏజెంట్స్ కూర్చోడానికి, 10 మంది 15 మంది 20 మంది 30 మంది నో ఇష్యూ, బట్ వీరి ముందు ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఓటర్లు నిలబడతారు, అంటే క్యూ లైన్, మిగతా క్యూ లైన్ అంతా వేరే ఆ ప్రెమిసెస్లో ఉంటుంది. సో ఆ విధంగా అరేంజ్ చేయటం జరుగుతుంది. స్పేస్ తక్కువ ఉన్న దగ్గర, స్పేస్ ఉన్న దగ్గర యాజ్ యూజువల్ మీరు లోపల అకాడమిక్స్ టోటల్గా ఇవన్నీ ఓటింగ్ సీక్రెసీని కాంప్రమైజ్ కాకుండా మీరు ఇవన్నీ అరేంజ్ చేయగలిగితే అలాంటి పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయటం ఇన్ అడ్వాన్స్ బై ది సెక్టర్ ఆఫీసర్స్ అండ్ ఈఆర్ఓస్, అలాంటి దగ్గర కూడా మీరు స్పేస్ కన్సెంట్ ఉన్న దగ్గర యాజ్ యూజువల్గా మీరు చేస్తారు. సో మొదటి పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఎవరైనా చెప్తారా, ఒక్కరే చెప్పాలి, దయచేసి మీకు తెలిసి ఉంటే మీ మనసులో పెట్టుకోండి, తెలియకపోతే చెప్పేది సావధానం ఇవ్వండి, ఇంకొకసారి ఎక్కించుకోండి. సో మొదటి పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఎవరైనా చెప్తారా, దిస్ అది మళ్ళీ మీరు మాట్లాడుతున్నారండి, ఎవరైనా చెప్తారంటే మీరు చెప్పండి. మరి నేను ఎందుకు అంటున్నా అంటే ఒకరే మేము ఇద్దరు మాట్లాడితే మీకు అందరికీ తెలుస్తుంది, 10 మంది మాట్లాడితే ఏమైందండి, ఎవరికి ఎట్లా మార్క్ చేస్తారు, మేల్ అయితే ఎట్లా, ఫిమేల్ అయితే ఎట్లా, అండర్లైన్ చేయాలి, ఉమెన్ కి అయితే అండర్లైన్ చేస్తూ సీరియల్ నెంబర్ లో రౌండ్ అప్ చేయాలని ట్రిక్ లేదా రౌండ్ అప్ చేయాలనేటువంటి. ఓకే, ఇంకేం రిజిస్టర్ ఉంటుంది అండి దగ్గర, ఓన్లీ వన్ సార్, ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ యా ఐ థింక్ హావ్ క్లాస్ మార్క్స్ ఆ నాట్ అండర్లైన్ క్లాస్ అందుకే అందుకే ఒక గీత ప్లస్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఫిమేల్ ఓటర్ దేర్ విల్ బి సర్కిల్ సర్కిల్ చేస్తారా నంబర్ ఎస్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పోలింగ్ ఆఫీసర్స్ 3 రోజుల్లో
ఎనీబడి? ఈ 3 రోజు కాకుండా నెక్స్ట్ 5 రోజులో లెటర్స్ ఇదే దాంట్లో సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క ఈదులు వీధులు డ్యూటీస్ ఆఫీసర్ ఏదైతే ఓటర్ని ఓటర్ ఐడీని ప్రూఫ్ చేసుకున్నాడో ఓకే అయిపోయిన తర్వాత ఆ సీరియల్ నెంబర్ చెప్తే ఆ ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ అనేటువంటిది 20 మీలో రిజిస్టర్ చేసి మరి తీసుకొచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఏదనేది కూడా చెప్తాడు. ఎపిక్ కార్డు తీసుకొచ్చిండా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చిండా, ఏది తీసుకొచ్చిండ అనేటువంటిది దాన్ని రిమార్క్స్లో రాసి దాన్ని లాస్ట్ 4 నెంబర్స్ రాసి ఆ దాంట్లో కూడా ఆయన సంతకం తీసుకొని తర్వాత ఇన్డెలిబుల్ ఇంక్ అనేటువంటిది పెట్టేస్తే ఇంకొక మనకి 4 పిఓ కాకుండా 1+4 ఉండేదేమో. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అన్ని వచ్చేసాడు ఓటర్ రెఫ్యూజ్ టు ఓట్ అని రిమార్క్స్ లో రాస్తాడు. రైట్, సో ఇది ఇండెలిబుల్ ఇంక్ అండ్ 17A అని అందరూ తెలిసి అన్నారు కదండి. బాగా నెక్స్ట్ ఈ రోజు లాస్ట్ అండి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ విధులు. ఓకే ఎనీబడి ఈ రోజు ప్రెస్ చేయగానే మళ్ళా ప్రెస్ చేసి బ్యాలెట్ చేయాలి ఒక్కొక్కటి ఆ టైం 20 సెకండ్స్ ఇట్ టేక్స్ 186 20 సెకండ్స్ ఇట్ టేక్స్ 45 మినిట్స్ క్లియర్ చేసి టోటల్ చూసుకున్న దగ్గర జీరో వచ్చేసి అటువంటి మన ఫోన్ స్టార్ట్ చేసుకోవాలి. మొత్తం జిల్లాకి జరిగినట్టు వచ్చింది. సో అది దయచేసి మర్చిపోకండి, అది తీయాలి ఖచ్చితంగా. దట్ ఈస్ నంబర్ 5. దెన్ లాస్ట్ ఆడి చెప్పాను డిమాండ్ స్ట్రేట్ టు ది పోలింగ్ ఏజెంట్ దట్ నో మోర్ ఓట్ ఈస్ దేర్ ఇన్ సియు బై ప్రెసింగ్ బటన్ అండ్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్. ఇక దీంట్లో ఏం లేదు బాబు, అన్ని క్యాండిడేట్స్ 0 ఉంది చూడండి, టోటల్ ఓట్స్ 0 కాదా వాటెవర్. దీస్ ఆర్ 6 స్టెప్స్ ఆర్ క్రూషియల్. దీంట్లో మీకు తెలుసు క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఈ 3 తెలుసు. ఈ మధ్యన మనం ఏమేమి చేయాలో 3 స్టెప్స్ ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా ప్లీజ్ సీ దట్ గో త్రూ యువర్. ఈ 6 స్టెప్స్ తీసుకుంటే మార్క్ కూడా 100% మీరు ప్రాపర్గా చేసినట్టు. దెన్ ఈసారి 4 అవర్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ 8 AM టు 6 PM. ఎలక్షన్ కమిషన్ అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్. అరే వాట్ ఈ మేడ్ మిరాకిల్, మేము నాకే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది వైల్ గోయింగ్. సో దట్ షుడ్ బి స్పిరిట్ ఇన్ మై కాంటెస్ట్ వెదర్ ఇస్ ఎ 1 బ్యాలెట్ యూనిట్ ఆర్ 20 బ్యాలెట్ యూనిట్స్ 1 and same. యూ అండ్ మీ ఎంటైటిల్డ్ సిటిజన్ ఆఫ్ కంట్రీ ఎంటైటిల్డ్ టు ఓట్ ఓన్లీ 1 ఓట్, నాట్ 186 ఓట్స్. అవునా కదా? ఒకటే కదా, ఎక్కడ నొక్కినా ఒకటే, ఎక్కడ నొక్కినా ఒకటే అండి. నాట్ ఇంకా దేశమంతా కాదు, సేమ్. ఈసారి ఓటర్లు ముందే నిర్ణయం చేసుకునే పోతారు. గుర్తులు ఉంటాయి, పేర్లు ఉంటాయి, చదవని వాళ్ళకు గుర్తులు ఉంటాయి, చదివిన వాళ్ళకు గుర్తు పేరు అన్నీ ఉంటాయి, సీరియల్ నెంబర్ కూడా చూసుకొని పోతాడు. అండ్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకొకటి చేశాం మీకు 7A ఇస్తాం. 7A అంటే తెలుసా, 7A అది డిస్ప్లే త్రూ ఏ ఫ్లెక్సీ, త్రూ ఏ ఫ్లెక్సీ లాగా 7A ఉంటుంది. ఇది కాకుండా
అంటే మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు ఈ అరేంజ్మెంట్స్ అని మీరు అనుకుంటారు. మేము మళ్ళీ ఇది కాకుండా ఏం చేశాము సార్, బ్యాలెట్ యూనిట్ వైజ్ 16 ఫస్ట్, 34, 32 సెకండ్ బ్యాలెట్ యూనిట్, అట్లా వరుసగా కంటిన్యూ అవుతాయండి. దాంట్లో పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, సింబల్ ఉంటుంది, కానీ 7 ఇయర్లో సింబల్ ఉండదు. సో దాట్ ఆల్సో వీఆర్ గివింగ్ ఎందుకు ఓటర్ ఫెసిలిటేషన్ కోసం ఏదైనా చేయండి.